పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి ఎంపీ టికెట్ కారణంగా మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో తిరుగు లేకుండా కొనసాగుతున్న దాస్యం ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది మాజీ మంత్రి దివంగత ప్రణయ్ భాస్కర్ తనయుడు అభినవ్ భాస్కర్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బాబాయ్ వినయ్ భాస్కర్ పై అబ్బాయి అభినవ్ కామెంట్స్ చేయడంతో రాజకీయంగా చర్చ మొదలైంది గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ గా కొనసాగుతున్న అభినవ్ భాస్కర్ త్వరలోనే పార్టీ వీడనున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు మాజీ మంత్రి తనయుడు బిఆర్ఎస్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ పార్టీ వీడనున్నారు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు అభినవ్ భాస్కర్ తండ్రి ఆత్మీయ సమావేశంలో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే బాబాయ్ వినయ్ భాస్కర్ పై కామెంట్స్ చేశారు అన్మకొండ రెడ్డి కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి ప్రణయ్ అన్న ఆత్మీయల సమావేశంలో అభినవ్ భాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం మా కుటుంబం చాలా త్యాగాలు చేసిందని బాబాయ్ దగ్గర తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తండ్రి ప్రణయ్ భాస్కర్ మరణానంతరం తర్వాత తల్లికి బదులు బాబాయ్కి అవకాశం ఇచ్చామని అభినవ్ భాస్కర్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని ఆ పార్టీ పెద్దలు చెప్పినా వినలేదని తమ కుటుంబంలో కలహాలు వస్తాయని మా బాబాయ్ కోసం పూర్తి స్థాయిలో పనిచేశారని అభినవ్ భాస్కర్ చెప్పారు తన చుట్టూ ఉండే నలుగురు ఐదుగురు మాటలు నమ్మిన తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పడం తనను కలిచివేసిందన్నారు ఆత్మగౌరవం లేని చోట నేను ఉండలేనని త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ స్పష్టం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో దాస్యం కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతోంది మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ ఆ కుటుంబం నుండి రాజకీయ అరంగేట్రం చేశారు ముప్పై సంవత్సరాల కిందట రాజకీయాల్లోకి వచ్చిన ప్రణయ్ భాస్కర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో హనుమకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో రాష్ట్ర క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రిగా సేవలు అందించారు మంత్రిగా కొనసాగుతున్న సమయంలో అనారోగ్య కారణాలతో ప్రణయ భాస్కర్ మృతి చెందారు ఆయన మరణం తర్వాత వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన భార్య సబితా భాస్కర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికల్లో వినయ్ భాస్కర్ అదిన సబితా భాస్కర్కు సపోర్ట్ చేయలేదనే చర్చ జరిగింది అనంతరం ఆమె పూర్తిగా రాజకీయాలకు దూరం కావడం కుటుంబ రాజకీయ వారసత్వం ప్రణయ భాస్కర్ రాజకీయ వారసుడిగా వినయ్ భాస్కర్ రాజకీయాల్లోకి వచ్చారు వరంగల్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా గత ఎన్నికల వరకు సేవలు అందించారు అయితే ప్రణయ్ భాస్కర్ మరణం సమయంలో ఆయన కూతురు కుమారుడు చిన్న పిల్లలు కావడంతో వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కుమారుడు అభినవ్ భాస్కర్ విదేశాల్లో చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత రాజకీయ అరంగేట్రం చేసి బాబాయ్ వినయ్ భాస్కర్ తో తన రాజకీయ భవిష్యత్తును ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా విజయం సాధించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా పేరున్న ప్రణయ్ భాస్కర్ తనయుడిగా అభినవ్ భాస్కర్ మంచి ఫాలోయింగ్ మొదలైంది అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభినవ్ భాస్కర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు కానీ బాబాయ్ మాట మీద నిలబడడంతో పాటు దాస్యం కుటుంబంలో వర్గ విభేదాలు ఎందుకని బాబాయ్ వెంట నడిచారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినయ్ భాస్కర్ విజయానికి అభినవ్ భాస్కర్ సహకరించలేని వారి కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి బాబాయ్ ఇతర నాయకుల వద్ద ఈ విషయం ప్రస్తావించడంతో అప్పటి నుంచి బాబాయ్ అబ్బాయి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి అది జీర్ణించుకోలేని అభినవ్ భాస్కర్ తండ్రి ప్రణయ్ భాస్కర్ ఆత్మీయ సమా తన ఆవేదనను వెళ్లగక్కారు ఈ సమావేశానికి తండ్రితో పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ప్రణయ్ భాస్కర్ అభిమానులకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది తండ్రి అభిమానుడు ఎదుట త్వరలో పార్టీ మారుతానని చెప్పారు అయితే ఈ పార్టీ రిపీట్ అయితే ఏ పార్టీలో చేరుతారనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు అభినవ్ భాస్కర్ బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అభినవ్ భాస్కర్ విదేశాల్లో చదువుకున్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు కూడా మంచి మిత్రులని ఆయన అనుచరులు సన్నిహిత వర్గాల సమాచారం ఏదేమైనా గత రెండు దశాబ్దాలుగా తన రాజకీయాన్ని కొనసాగిస్తూ వచ్చిన వినయ్ కు అబ్బాయి ఝలకిచ్చేందుకు సిద్ధమయ్యారని ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది